మండలంలోని కాంచెరువు గ్రామం మాలకొండ్రాయుడి కిరాణా కొట్టు దగ్గర జయింపు పోలయ్యపై బోడపాటి సుబ్బరాయుడు దాడి చేసి కులం పేరుతో దూషించిన విషయం విదితమే. దీనిపై పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుపై డీఎస్పీ ఎం వెంకటరమణ ఆదివారం విచారణ చేపట్టారు. ఈ విషయమై జయింపు పోలయ్యను మాలకొండ్రాయుడి కిరాణా కొట్టు వద్దే విచారించారు. అనంతరం నిందితులను స్థానిక పోలీస్ స్టేషన్లో విచారించారు. ఘటన జరిగిన సమయంలో కిరాణా కొట్టు దగ్గర ఉన్న కొందరిని పిలిపించి విచారణ చేపట్టామని డీఎస్పీ పేర్కొన్నారు. ఆయన వెంట సీఐ గిరిబాబు, ఎస్ఐ విజయ్ శ్రీనివాస్ ఉన్నారు. వరికుంటపాడు మండలం కాంచెరు గ్రామంలో నాగభూషణం అనే వ్యక్తి యొక్క చైన్లో జయంపు పోలే అనే వ్యక్తి కావలికి ఉన్నాడు. ఆ కావలికి ఉన్న క్రమంలో అదే గ్రామానికి చెందిన సుబ్బరాయుడు అనే వ్యక్తి బర్రెలు తోలినాడని, ఆ బర్రెలు ఎందుకు తోలేవో అని అడిగినప్పుడు అతన్ని అక్కడ తిట్టాడని, తర్వాత సాయంత్రం బంకు దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ ఈ పోలే వెళ్ళి మా ఓనర్ తిడతాడు కదా నన్ను ఇట్లా బర్రెలు తోలితేట అని మళ్ళీ అడిగినప్పుడు అతను నన్ను అడుగుతావు అని చెప్పేసి అతన్ని కొట్టాడని, మళ్ళీ ఇంటికి వెళ్ళే క్రమంలో వాళ్ళ కూతురు అల్లుడు ఎదురుగా అతన్ని కులం పేద తిట్టి కొట్టాడని ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం ఇక్కడ విచారణ నిమిత్తం కాంచెరు గ్రామానికి వచ్చి విచారించడం జరిగింది.